Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజీనామా చేస్తే ఈ ముగ్గురు రెబల్స్ పరిస్థితి ఏంటి? అధికార వైసీపీలో కొందరు ప్రజాప్రతినిధుల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. వీళ్లకు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చేస్తాయి. పార్టీలో కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడడం లేదు. అందుకని పార్టీతో పాటు ప్రభుత్వంపై నిత్యం బురద చల్లేస్తూ ఉంటారు. జగన్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు పార్టీతో సంబంధాలు తెగిపోతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పార్టీ ద్వారా వచ్చిన హోదాలను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఖరి కారణంగానే జగన్పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో తనకు తీరని అవమానాలు ఎదురయ్యాయన్నారు. అందుకనే తాను పార్టీలో ఉండలేకపోతున్నట్లు చెప్పేశారు. నమ్మకం లేని చోట అవమానాలు ఎదురవుతున్న పార్టీలో ఇక ఉండబోనని తేల్చేశారు. మరి పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే హోదాకు రాజీనామా చేస్తారా అంటే మాత్రం మాట్లాడడం లేదు. అంటే ఎమ్మెల్యే పదవి కావాలి కానీ పార్టీ మాత్రం వద్దన్నట్లుగా ఉంది వ్యవహారం. తానుగా రాజీనామా చేయను గాని పార్టీతోనే సస్పెండ్ చేయించుకోవాలని కోటంరెడ్డి అనుకుంటున్నట్లుగా ఉంది. ఇదే పద్ధతి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలో కూడా కనబడుతోంది. వీళ్ళు కూడా ప్రతిరోజు ఏదో విషయాన్ని అడ్డం పెట్టుకుని జగన్ను వ్యక్తిగతంగాను ప్రభుత్వంపైన బురద జల్లేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రభుత్వం పార్టీ అంటే ఇష్టం లేనప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలుగా రాజీనామాలు చేసేయచ్చు కదా అంటే మాత్రం నోరెత్తారు. రఘురామరాజు గతంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. కానీ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఎంపీ ఎమ్మెల్యేలుగా రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నట్లు లేదు. అందుకనే రాజీనామాల విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికిప్పుడు వీళ్ళు గనక తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే అసలు బండారం బయటపడుతుంది. ఉప ఎన్నికలలో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తారా లేకపోతే ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా అన్నది తేలిపోతుంది.